रामोजीराव गारी मार्गदर्शी फैनाशिस् के मूल मन के एलांटे किंद कोर्ट शिक्ष पड़न मल्ल अला रीसौंड शिक्ष जिला कोर्ट के कटेस अन्याय का कटेशार नालावाड़ो हाईकर्ट के हेते जिला कोर्ट के एवर मीदे कटेशो वाली सड़न का केस तुंदर विनारे एपड़ू जरगदेला एंकंटे वाल फ्री उ मन तुंदर अड़काले तुंदर जरपी अन्याय का कटेश रामोजीराव गारु वच्ची वेंटने मा केस विनंडनि चेप्पि अडिगारु वेंटने डेट इच्चारु अप्पुडु प्रेस मीट पेट्टि चेप्पानु अंटे एंटंटे कोट्टेद्दाम अनुकुंटारु अन्नमाट केसु रामोजीराव गारिकि खच्चितंगा तेलुसु इप्पुडैते ना केसु कोट्टेस्तारु अंदुकनि मेन्षन् चेसि कोट्टिंचेस्तुन्नारु लैट्लु पडिपोतुन्नायि कळ्ळ मीद अवुनु मरि लैट्लु पडिपोतुन्नायि कळ्ळ मीद डाजिलिंग रादा पर्लेदा इला बाने उंदा सर अयिपोयिंदि केसु एंदुकंटे वाळ्ळु मेन मनं एवैते एलिगेशन्स पेडुतू एस्एल्पी वेसामो एस्एल्पी अंटे स्पेशल लीव पिटिशन सुप्रीम कोर्ट लो फाइल चेसि एंदुकंटे आंध्र गवर्नमेंट मुंदुकु राला तेलंगाणा गवर्नमेंट इद्दरिकी लेटर्स राशानु इलागा तेलंगाणा गवर्नमेंट अयिते सरिग्गा केसीआर असेंब्लीनि रद्दु चेसि एलक्षन्कि वेळ्ळि अडाविल्लो उंडगा एलक्षन नोटिफिकेशन वच्चे रोजु आ मुंदु रोजु दीन मीद विचारण अयिपोयिंदि हाईकोर्ट लो अंदरू एलक्षन अडाविल्लो उंटारु असलु एवरिकी विचारण जरुगुतुन्नट्टे तेलियदु डिसेंबर 31 आखर रोजुन कोर्टुलु विडिपोयि आंध्र कोर्ट आंध्र की तेलंगाणा कोर्ट तेलंगाणा की वच्चेस्तू अडाविडि अडाविडिगा उन्न टाइम लो तीर्पु प्रकटिंचेशारु रामोजीराव गारि मीद उन्न केसु कोट्टेस्तामनि संवत्सरं तर्वात मनकु तेलिसिंदि तेलंगाणा गवर्नमेंट की आंध्र गवर्नमेंट की रेंडिटिकी कूडा उत्तरालु रासि తెలుసున్న వాళ్ళతోటి చెప్పి కొంచెం చెప్పండి జగన్ కి చెప్పండి వెంటనే ఎస్ఎల్పి ఫైల్ చేయమనండి అసలు ఆంధ్ర గవర్నమెంట్ కి నోటీస్ ఇవ్వకుండా తెలంగాణ గవర్నమెంట్ ఒకలకే నోటీస్ ఇచ్చి వాళ్ళ అడవిల్లో ఉన్నప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకోలేరని తెలిసి టైమింగ్ అంతా సరిగ్గా అనుకూలంగా ఉన్న టైం లో చేశారు ఇది ఆంధ్ర గవర్నమెంట్ మీరు రండి తెలంగాణ వాళ్ళని అడిగాను అడిగితే వాళ్ళు అన్నారు మీకు ఎందుకు మీ ఆంధ్ర గవర్నమెంట్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కొడుకే కదా సీఎం ఈ కేస్ అంతా చేసింది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కదా అతను పరిశీలన చేస్తాడు అతను ఏమేస్తే అది చేస్తాంలే మేము కూడా అన్నారు ఈనేమో డైరెక్ట్ గా యాక్సెస్ లేదు ఎవర్నే ఆయన దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ చెప్తూ వచ్చాం రెండు ఏళ్ళుగా పని జరగలేదు మన పిటిషన్ ఇంకా కొట్టేసే మన 3వ తారీఖు ఎప్పుడైతే డేట్ ఇచ్చారో మేము అందరిని చెప్పాను కూడా ఏంటి దేని మీద అయితే కొట్టేస్తారంటే అసలు వీడెవడో అని లోకల్ స్టాండీ అంటారు లోకల్ స్టాండీ ప్రకారం వీడికి ఏంటి అసలు గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేయాలి వీడెవడో దాన్ని పోయి అన్న కుమార్ అన్నవాడు వచ్చి మా మీద కేసు ఏడివేంటి గవర్నమెంట్ అక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కేసు కొట్టేశారు ఇక్కడ గవర్నమెంట్ వచ్చి అప్పీల్ చేయాలి గాని వీడెవడని చెప్పి అదే పట్టుకుంటారు లోకల్ స్టాండీ అనుకున్నాను అయిపోయింది కేసు అనుకున్నాం సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా అనుకుని ఈవేళ వాయిదా ఈవేళ 12 గంటలకు ఈ కేసు వచ్చింది నిన్నే ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్ఎల్పి ఫైల్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్ఎల్పి ఫైల్ చేయడం ఆదివారం నాడు నిన్న ఆదివారం అవటం వల్ల ఎలక్ట్రానిక్ ఫైలింగ్ చేసినట్టున్నారు అది లిస్టులో ఎవరు చూడలేదు ఇవాళ పొద్దున్న వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫైల్ చేసింది అన్నది వచ్చింది ఫైల్ చేయటమే కాకుండా ఢిల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ అని చెప్పి చాలా పెద్ద ప్లేయర్ అంటే కపిల్ సిబల్ లాగా చిదంబరం లాగా ఆ లెవెల్లో ఉండేటువంటి చాలా పెద్ద అడ్వకేట్ని రిప్రజెంట్ చేయమని పంపించారు బెంచ్ ముందుకి మన తరపున మన రమేష్ ఉన్నాడు మన రాజమండ్రి అల్లంకి రమేష్ మన తరపున రామోజీరావు గారి తరపున అతని పేరు సిద్ధార్థ లోదర్ అని ఆయనే చంద్రబాబు నాయుడు కేసులు రామోజీరావు గారి కేసులు ఇక్కడ హైకోర్టులో కొట్టేసినప్పుడు కూడా ఆయనే సీనియర్ అడ్వకేట్ ఆయన పీరియడ్ ఈ వికాస్ సింగ్ అన్న ఆయన వచ్చి మేము కోర్టు మేము వేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్పి ఫైల్ చేశాం మాది అరుణ్ కుమార్ ఎస్ఎల్పి రెండు ట్యాగ్ చేయండి ట్యాగ్ చేసి వినండి ఇవాళ మీరు అరుణ్ కుమార్ ఒక్కడిది విని కొట్టేయటం కాదు మేము కూడా వేస్తున్నాం అన్నారు
రేప 19 సెప్టెంబర్ నాటికి డేట్ ఇచ్చారు బెంచ్ ఇది ఒక ఆకర్లో ఒక ట్విస్ట్ అన్నమాట నేను ఎక్స్పెక్ట్ చేయలా నేను చెప్తునే ఉన్నాను నాకు పరిచయం ఉంది జగన్ మోహన్ రెడ్డి తోటి మాట్లాడగలరు అన్న వాళ్ళందరి తోటి చెప్తునే ఉన్నాను చెప్పండి బాబు ఇది రాజశేఖర్ రెడ్డి టైం లో పెట్టిన కేసు రాజశేఖర్ రెడ్డి మీదే ఆయన కోర్టుకి వెళ్ళాడు రామోజీరావు ఈయన అవినీతి నేను బయట పెడుతున్నాను కాబట్టి నా మీద కక్ష సాధింపు చేస్తున్నాడు అని చేస్తే కోర్టు ఒప్పుకోలేదు చీఫ్ మినిస్టర్ని ఎలా నువ్వు పర్సనల్ గా వెళ్తావు కుదరదని చెప్పి కోర్టు ఆయన పేరు పక్కకు తప్పించింది కానీ ఆ లెవెల్ ఆయన ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఏంటంటే రామోజీరావు గారి ఆర్గ్యుమెంట్ రాజశేఖర్ రెడ్డి అవినీతి నేను బయట పెట్టడం వల్ల నన్ను ఇలా అలర్ చేస్తున్నాడు నేనేం తప్పు చేయలేదు అని ఇక్కడ ఇష్యూ ఏంటి 45S అది మన రాజమండ్రి ప్రెస్ కి కంటతో వచ్చేసి ఉంటుంది 45S వైలేషన్ జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణరాజన్ వేసిన ఒక పోలీస్ ఆఫీసర్ గారు కేసు పెట్టాడు జరగలేదు నాకు నేను హెచ్యూఎఫ్ గా చేస్తున్నాను కాబట్టి ఈ వ్యాపారం నాకు ఇది వర్తించదు అన్నది రామోజీరావు గారి వాదన ఈ వాదన మీద ఎవరు అడగాలి యాక్ట్ చేసినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని అడగాలి ఏమయ్యా నీ యాక్ట్ ఉద్దేశం ఏంటి హెచ్యూఎఫ్లు చేయొచ్చా అంటే ఆయన హెచ్యూఎఫ్లు చేయొచ్చండి అన్నాడు అనుకోండి కేసే లేదు కానీ ఆయన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 2007లోనే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు లెటర్ రాశారు మేము 2005లోనే చెప్పాం రామోజీరావు గారు మీరు వ్యాపారం చేయొద్దు క్లోజ్ చేసేయండి అని మాకేమో రాసి ఇచ్చాడు మేము క్లోజ్ చేసేస్తున్నాను ఇక ముందు వ్యాపారం చేయనని కానీ తర్వాత చేశాడు చేస్తే మాకేంటి సంబంధం గవర్నమెంట్ మీరు యాక్షన్ తీసుకోండి ఇది వైలేషను అని క్లియర్గా లెటర్ ఉంది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాసిన లెటరు మేము కేసు పెట్టడానికి మా దగ్గర మెషినరీ ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మెన్ మెటీరియల్ అందరూ ఉంటారు కాబట్టి మీరే కేసు పెట్టండి అని కూడా వాళ్ళు లెటర్ రాశారు దాని ప్రకారం కేసు పెట్టారు ఇందులో ఎన్ని స్టేలు తెచ్చారో ఎన్ని కోర్టులు తిరిగారో అదే రామోజీరావు గారికి ఆ సత్తా ఉంది కాబట్టి ఆయన అన్నిటి మీద కృష్ణరాజు అన్న మనిషి పోలీస్ ఆఫీసర్ చేత ఇస్తే ఈయనకి ఎలిజిబిలిటీ లేదు ఎస్ఎస్ ప్రసాద్ అనే అడ్వకేట్ని పెడితే ఈ అడ్వకేట్కి ఎలిజిబిలిటీ లేదు డిపాజిటర్స్ యాక్ట్ ఏదో ఉంది ఆ యాక్ట్ ప్రకారం చేస్తున్నాం అంటే ఆ యాక్ట్ పర్మిసిబుల్ లేదు ఆ యాక్ట్ నాకు వర్తించదు ఈ హెచ్ఈఎఫ్ వల్ల నాకు ఇది వర్తించదు ఇలా రకరకాలుగా ఆయన వేసి ఇన్నాళ్ళు నడుపుతూ వచ్చారు ఎన్నేళ్ళు అయిపోయిందండి 2006 నవంబర్ ఇప్పుడు అప్పుడే 2022 ఇంకో 2 నెలలు తిరిగితే 16 ఏళ్ళు అవుతుంది 16 ఏళ్ళ నుంచి కేసు నడుపుకుంటూ వచ్చారండి